హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యూటోరియల్ నేను మీ ఆర్కే సన్ని సో ఫ్రెండ్స్ ఈరోజు మనము విద్య మనోవిజ్ఞాన శాస్త్రము చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిఎస్సి కావచ్చు టెట్ కావచ్చు ఎవరికైనా కూడా చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది ముప్పై మార్కులను కవర్ చేసేటువంటి ఏకైక టాపిక్ అతి ముఖ్యమైన టాపిక్ అతి చిన్న టాపిక్ ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని మాత్రము ఎవ్వరు నెగ్లెక్ట్ చేయవద్దు ఓకేనా ఫ్రెండ్స్ సో టెట్ వరకు ఏంటంటే ఇవి బిట్ రూపంలో బిట్స్ రూపంలో అందరు చేస్తాను టెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే టెట్ ముందు వస్తుంది కాబట్టి దానికోసం అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను సో డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా డీటెయిల్డ్గా క్లాసెస్ అనేవి చెప్తాను ఫ్రెండ్స్ సో ఎవరు కూడా టెన్షన్ పడొద్దు చాలా డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సో అప్పటి వరకు మీరు ఏంటంటే వీటిని బాగా ప్రిపేర్ అవ్వండి ఒకటికి రెండు సార్లు చదవండి ఓకేనా సో మీకు ఈజీగా గుర్తుంటుంది ఎందుకంటే మనం ప్రతిరోజు చెప్పుకునేటువంటి క్లాసులో రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి సో ఆ క్వశ్చన్ చూడగానే మనము ఆన్సర్ చేయగలగాలి ఈజీగా ఓకేనా ఫ్రెండ్స్ సో అంతేకాకుండా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ సో ఎవరైనా మన ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కకు జాయిన్ అనే బటన్ ఉంటుంది ఫ్రెండ్స్ సో దానిలో జాయిన్ అవ్వడం వల్ల మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయవచ్చు ఓకేనా లెట్స్ స్టార్ట్ ద క్లాస్ నవ్ క్వశ్చన్ నెంబర్ వన్ సో అంతేకాకుండా ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ కూడా అప్డేట్ చేయడం జరిగింది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఓకే లెట్ స్టార్ట్ ద క్లాస్ క్వశ్చన్ నెంబర్ వన్ ఒక తల్లిదండ్రులకు పుట్టిన సంతానంలో పూర్తిగా వారి ఇరువురి లక్షణాలే ఉండుటకు తెలిపే మెండల్ అనువంశిక నియమము ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ సారూప్య నియమము అంటే తల్లిదండ్రుల లక్షణాలే పిల్లలకి రావడమే ఈ యొక్క మెండల్ అనువంశిక నియమము నెక్స్ట్ వన్ పొ ఎర్రగా పొడవుగా ఉన్న దంపతులకు పుట్టిన శిశువు పొడవుగా నల్లగా ఉండే శిశువు జన్మించడం మెండల్ నియమానికి తెలుపు ఏ నియమం ప్రకారము ఇతను తెలిపాడు ఆన్సర్ ఆప్షన్ టూ వైవిధ్య నియమం అంటే తల్లిదండ్రులు ఒక విధంగా ఉన్నా కూడా సో పుట్టే పిల్లలు మాత్రము వెరైటీగా ఉండడం అంటే వేరే కలర్లో ఓకే నెక్స్ట్ వ్యక్తి వికాసంపై అనువంశిక ప్రాధాన్యతను వివరించిన అనువంశిక వాది ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ విన్షిప్ విన్షిప్ నెక్స్ట్ వన్ శిశువులో తులనాత్మక ఉద్వేగాలు సులభంగా మార్పు చెందే దశ ఏది అంటే చెప్పుకోదగ మార్పులు అంటే అనుకోవచ్చు ఆన్సర్ ఆప్షన్ వన్ శైశవ దశలు నెక్స్ట్ వన్ దొరుకుతామన దొరుకుతామేమోనన్న భయంతో శిశువు దొంగతనం చేయడము తప్పు అని తెలుసుకునే స్థాయి కోల్బర్గ్ ప్రకారము ఏ స్థాయికి చెందుతాడు ఆన్సర్ ఆప్షన్ వన్ పూర్వ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ వాక్యక్రమ నిర్మాతలు లేదా వాక్యక్రమ నిర్మాణాలు అనేటువంటి గ్రంథ రచయిత ఎవరు ఆన్సర్ టోమ్స్కి నెక్స్ట్ క్వశ్చన్ సత్యమునే పలుకుము లేక సత్యమేవ జయతే అనే సూక్తులు ఏ వికాసంశానికి చెందినవి ఆన్సర్ ఆప్షన్ వన్ నైతిక వికాసము నెక్స్ట్ వన్ చిన్నపిల్లలు కట్టుకునే బొమ్మరిల్లు ఏ వికాస అంశానికి చెందినది ఆన్సర్ ఆప్షన్ టూ సాంఘిక వికాసము నెక్స్ట్ క్వశ్చన్ అన్నము తినుట వస్త్రాధారణ స్నానం చేయుట అను కృత్యాలలో నైపుణ్యాలను పెంపొందించుకొను దశ ఏతి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఉత్తర బాల్య దశ అన్ని రిపీటెడ్గా వస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు ఈజీగా గుర్తించగలగాలి నేను క్వశ్చన్ చదవగానే ఓకే నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరికానిది ఏతి సరికానిది ఆప్షన్ టూ ద జుక్స్ గడార్డ్ అనేటువంటిది తప్పు ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ బ్యాగ్లే కరెక్ట్ నెక్స్ట్ హెరిడేటరీ జెనియస్ గల్చన్ డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ డ్వేవే సో అన్నీ కూడా కరెక్టే మూడవది సారీ రెండవది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ కార్ల్ రోజర్ యొక్క ఆత్మభావన సిద్ధాంతము ఏ శాస్త్రవేత్తను పోలి ఉంటుంది ఆన్సర్ ఆప్షన్ వన్ మాస్లో నెక్స్ట్ వన్ శిశువు ఏది మంచి ఏది చెడు అనే వాటి పరిమాణాలను బట్టి ఆలోచించు దశ కోల్బర్గ్ ప్రకారము ఏ దశకు చెందుతుంది ఆన్సర్ సాంప్రదాయ స్థాయి ఏది మంచి ఏది చెడు అనే భావనలు తెలుసుకునేటువంటి దశ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ క్వశ్చన్ పరిపక్వతపై ప్రభావం చూపే కారణము లేదా కారకము ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అనుభవము శిక్షణ అభ్యాసనం అన్ని కూడా కరెక్టే నెక్స్ట్ ఒక శిశువు రెండు సంవత్సరాల నాటికి ఎనిమిది కేజీల బరువును చేరుకున్నాడు ఇది ఏ రకమైనటువంటి మార్పు ఆన్సర్ ఆప్షన్ వన్ పెరుగుదల నెక్స్ట్ క్వశ్చన్ శిశువు పద్దెనిమిది సంవత్ పద్దెనిమిది నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యాలను పూర్తిగా సంతరించుకున్నది ఇది ఏ రకమైన మార్పు ఆన్సర్ ఆప్షన్ టూ పరిణతి నెక్స్ట్ క్వశ్చన్ ఏడు సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరమైన వారితో సంభాషణ చేస్తున్నాడు సో మరియు సైకిల్ తొక్కుతున్నాడు ఈ లక్షణము ఏ రకమైనటువంటి మార్పు ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసము నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో సరికానిది ఏది క్రింది వాటిలో సరికాని అంశము గుణాత్మక మార్పు పరిణామాత్మక మార్పులకు దారితీయును అనేది తప్పు మిగతావన్నీ కూడా కరెక్టే చూద్దాము పరిణామాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారితీస్తుంది ఓకేనా నెక్స్ట్ వన్ పరిణతి పరిమాణాత్మక గుణాత్మకమైనటువంటి మార్పు వికాసము పరిణామాత్మక గుణాత్మక మార్పు ఇవన్నీ కూడా కరెక్టే ఒకటవది తప్పు నెక్స్ట్ క్వశ్చన్ శిశువు యొక్క పరిణతి లక్ష్యాల సమితి ద్వారా వ్యక్తం చేయనది ఏంటి ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాస దశ నెక్స్ట్ వన్ వ్యక్తిలో జీవిత పర్యాంతము కొనసాగునది ఏంటి ఆప్షన్ త్రీ వికాసము నెక్స్ట్ వన్ వ్యక్తి పెరుగుదల పరిణతిపై ప్రభావం చూపునది ఏంటి ఆప్షన్ త్రీ అనువంశికత మరియు పరిసరము రెండు అంశాలు కూడా వ్యక్తి యొక్క పెరుగుదల మరియు పరిణతిపై ప్రభావము చూపిస్తాయి నెక్స్ట్ వన్ శిక్షను తప్పించుకోవడం కోసము విద్యార్థి పెద్దల ఆదేశాలను పాటించే స్థాయి ఏది ఏంటి పూర్వ సాంప్రదాయ స్థాయి అంటే ఎవరో ఏదో అంటారనేటువంటి భయంతో ఆ యొక్క ఆదేశాలను పాటించడమే పూర్వ సాంప్రదాయ స్థాయి నెక్స్ట్ వన్ పెరుగుదలకు సంబంధము కలిగినటువంటి అంశము ఆన్సర్ పరిణామాత్మకము పెరుగుదల అనేది పరిమాణాత్మకము నెక్స్ట్ పరిణతికి చెందినటువంటి అంశం ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్గత శక్తుల వివర్తన కాలంతో పాటు వస్తుంది పరిసర ప్రభావము ఉండదు నెక్స్ట్ క్వశ్చన్ జీవి శరీరంలో నిర్మాణాలను ప్రాకార్యాలను ప్రాకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం అంటారు నెక్స్ట్ క్వశ్చన్ శిశువు ముందుగా ముద్దు పలుకులు పదాలు నేర్చుకొని వాక్యాలు నిర్మిస్తుంటాడు దీనిని వివరించు వికాస నియమము ఏది ఏంటి చాలాసార్లు వచ్చింది క్వశ్చన్ సో అంటే ఒక క్రమ ప్రకారము ఒక క్రమ పద్ధతులు అన్ని నేర్చుకుంటే దాన్ని ఏమంటాము వికాసము క్రమానుగతమైనదిగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వికాసం యొక్క లక్షణము కానిది ఏది ఒకటి పరిమిత చర్య వికాసానికి లక్షణం కాదు సో దిశాత్మకము సమన్వయము సమగ్రత అన్నీ కూడా సరి అయినవి నెక్స్ట్ వన్ వ్యక్తి జీవించి ఉన్నంత కాలము అభ్యాసం చేస్తూనే ఉంటాడు అని తెలియచేయు నియమము ఏది ఆన్సర్ ఆప్షన్ టూ వికాసము జీవిత పర్యాంతము కొనసాగును అనేది కరెక్ట్ నెక్స్ట్ వన్ అన్ని రకాల అభివృద్ధి మార్పుల లక్ష్యము ఏంటి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సంపూర్ణ మూర్తిమత్వము కలిగించుట ఇంపార్టెంట్ క్వశ్చన్ నెక్స్ట్ వన్ వికాసానికి సంబంధించి సరి అయినటువంటి అంశము ఏంటి ఆప్షన్ ఫోర్ అన్నీ కూడా సరైనవే చూద్దాము ప్రతి దశలో ఆటంకం అనేది ఉంటుంది భౌతిక మానసిక ఆటంకాలు ఉంటాయి పరిసర ఆటంకాలు కూడా ఉంటాయి సో ఇవన్నీటినీ ఎదుర్కొని వికాసాన్ని సాధించడమే అభివృద్ధి ఓకే నెక్స్ట్ వన్ శిశు వికాస సంఘము ఆశించిన విధంగా జరుగును అనుట ఒక ఉదాహరణ ఏంటి ఆప్షన్ వన్ పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివించుట ఓకేనా సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి వికాసము పెరుగుదల క్లాస్ నెక్స్ట్ మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి Okay, na? thank you, friends. Thank you for your time. Have a nice day. Bye-bye.